సాయిరాం, ఈ గృహప్రవేశాలు ఎందుకు చేస్తారు? శంకుస్థాపనలు ఎందుకు చేస్తారు? మనం ఒక కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళవచ్చు కదా, గృహప్రవేశం అనంత హంగామా దేనికి? అలాగే ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు మామూలుగా చేయవచ్చు కదా, శంకుస్థాపన అని అదని ఇదని ఎందుకు ఇవన్నీ మనం చేస్తాం? ఇదేంటంటే, ఒక ఉనికి ఉన్నటువంటి బీయింగ్, ఒక యూనిట్, ఒక ఉనికికి మరొక ఉనికికి రెండింటికి సమన్వయం చేసేటటువంటి క్రియ గృహప్రవేశం అంటాం. అట్లాంటిది గృహప్రవేశం అంటే కేవలం ఇల్లు ఇంటి లోపలికి ప్రవేశించటం అనే కాదు. గృహము అనేది ఫిజికల్గా తీసుకున్నప్పుడు ఈ మీనింగ్ వస్తుంది. భౌతికంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మొదటిసారిగా కలుసుకోవటం కూడా గృహప్రవేశం లాంటి ప్రక్రియ. దేహానికి గృహానికి తేడా లేదు. గృహము దేహము రెండు ఆల్మోస్ట్ ఒకటే. మన బాడీ ఇస్ ఎ హోమ్ ఫర్ ఎ స్పిరిట్, ఒక ఆత్మకి ఇది ఇల్లు. అలాగే ఇంకొక మనిషితో కలుస్తున్నాడంటే, ఒక ఇంట్లో ఉన్న ఆత్మతో ఇంకొక ఇంట్లో ఉన్న ఆత్మ కలుస్తుందన్నమాట. సో గృహప్రవేశం కూడా అట్లాంటిదే. మనకి ఇల్లు కట్టుకున్నాం, లేకపోతే గృహప్రవేశం అంటాం, క్షేత్రప్రవేశం అంటాం. అంటే ఒక క్షేత్రాన్ని మొదటగా మనం చూడటానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం మనం కొనాలా వద్దా అని కానీ, లేకపోతే ఆ క్షేత్రం మన పెద్దలు ఆల్రెడీ కొనిపెట్టి ఉన్నట్లయితే ఆ క్షేత్రం చూపెట్టడానికి ఆ పెద్దలు పిల్లల్ని తీసుకొని వెళ్ళటం, ఆ క్షేత్రాన్ని పరిచయం చేయటం, ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టి స్పృశించటం, ఇదంతా కూడా క్షేత్రప్రవేశము గృహప్రవేశము ఇదంతా ఒకటే. గృహప్రవేశం ఎందుకు చేయాలి? ఒక వ్యక్తిని మనం మొదటిసారిగా కలుసుకున్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంట. అంత ఇంప్రెసివ్గా ఒక మనిషిని మనం కలవగలగాలి. మనకి ఆ మనిషి గురించి మనకి పెద్దగా పట్టింపు లేనప్పుడు అవన్నీ అవసరం లేదు. ఆ మనిషికి ఒక ప్రాధాన్యత ఇచ్చి, ఒక మనిషికి మనం ఒక ప్రాధాన్యతనిచ్చినప్పుడు తప్పకుండా ఒక ఇంప్రెసివ్గా ఉండాలి. చక్కగా డ్రెస్ చేసుకోవాలి, ఉన్నంతలో అందంగా తయారవ్వాలి. ఇప్పుడు మనం పెళ్లి చూపులోకి వెళ్తున్నాం అనుకోండి, మీరు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వేరే వాళ్ళకి మీరు అందంగా కనపడాలనుకుంటారా లేదా? మీ ప్రవర్తన వేరే వాళ్ళకి ఇంప్రెసివ్గా ఉండాలనుకుంటారా లేదా? మీకు స్వతహాగా ఉండేటటువంటి ప్రకృతి సిద్ధమైన బిహేవియర్, ప్రవర్తన ఎలా ఉన్నా సరే దాన్ని మార్చుకోని అవసరం లేదు, కానీ ఉన్నంతలో కొంచెం చక్కగా దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రోజు ఎంతోమందిని కలుస్తాం, అంతమంది దగ్గర మనం ఇట్లా ఉన్నాం, కొంచెం స్పెషల్ పీపుల్ దగ్గర ఉంటాం. అలాగే ఒక గృహప్రవేశం చేసేటప్పుడు ఆ ఇంటికి మన మీద, మనకు ఆ ఇంటి మీద ఉండేటటువంటి ఎఫెక్షన్ని చూపెట్టుకోవాలి. ఒక గృహానికి ప్రాణం లేదనుకోవద్దు, గృహానికి ప్రాణం ఉంది. ప్రాణం ఉంది ఇన్ ద సెన్స్ దానికి చలనం లేకపోవచ్చు, కానీ దాని లోపల ఉండే వైబ్రేషన్స్లో చలనం ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ విస్తృతంగా ఉంటాయి, చాలా చిక్కగా ఉంటాయి. మీరు ప్రవేశించిన వెంటనే వాటిలో చలనం వస్తుంది. ఆ చలనం పాజిటివ్గా ఉండాలి అనుకున్నప్పుడు మీరు మంచి మనసుతో, మంచి భావనలతో, పరివారంతో, మిత్రులతో, భార్యా సమేతంగా, కుటుంబ సమేతంగా ఆ ఇంటి లోపలికి ప్రవేశించాలి. మీరు సంతోషం, మీ మిత్రులు సంతోషంగా ఉన్నప్పుడు చూస్తే మీకు ఏ విధమైన సంతోషం కలుగుతుందో, అలాగే మిమ్మల్ని చూసినప్పుడు ఆ ఇంటి లోపల ఉండే వైబ్రేషన్స్ సంతోషపడాలి. అలాగే ఇంటి లోపల ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్టు ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీది. గృహప్రవేశం చేయగానే లోపల అద్భుతమైన అట్మాస్ఫియర్ ఉండాలి, పరిమళాలు ఉండాలి, పరిమళాలు వెదజల్లే అట్మాస్ఫియర్ ఉండాలి. పువ్వులు, ఆకులు, పళ్ళు, పటాలు,
ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలుగ చేస్తాయి. సో మిమ్మల్ని చూసి ఇల్లు ఎట్లా సంతోషపడిందో, ఇంటిని చూసి మీరు అలా సంతోషపడాలి. ఇవన్నీ మీకు చాలా చిన్న విషయాలు లేదా సిల్లీ థింగ్స్ అనిపించవచ్చు, దీని ప్రభావం చాలా ఉంటుంది. అందుకే గృహప్రవేశం అప్పుడు మనం ఇంటిని అలంకరించటం, ముహూర్తం చూసుకోవటం, ముహూర్తం కూడా చాలా ముఖ్యం. మనం దాన్ని గృహప్రవేశ విధుల్లో ఒక భాగంగానే చూడాలి. మనకి పురోహితులు పెట్టినటువంటి మంచి ముహూర్తం చూసుకొని చక్కగా గృహప్రవేశం చేయటం, ఇవన్నీ లాంగ్ రన్లో ఇచ్చేటటువంటి మంచి ఫలితాలకి పునాది ఏర్పడుతుంది. ఈరోజు మనం ఒక గ్లాసు పాలు తాగామనుకోండి, పాలలో కాల్షియం ఉంటుంది, ఇతరమైన విటమిన్స్ ఉంటాయి, అవన్నీ మన ఒంటికి ఉత్తేజాన్ని శక్తిని కలుగజేస్తాయి, అందరూ నమ్ముతారు కదా. అయితే పాలు తాగంగానే ఆ పని జరగదండి, మీరు పాలు ఎవ్రీడే తాగుతూ ఉండాలి. సో క్రమంగా మీ ఇంట్లో శక్తి, ఉత్తేజం, వెముకల్లో బలం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆ గృహప్రవేశం చేసిన రోజే మీకు సర్వసుఖాలు లేకపోతే అన్ని మంచి ఫలితాలు రావాలనేవి లేదు. చేయండి, ఆ సంతోషాన్ని మెయింటైన్ చేయండి, గృహంలో ఆ పవిత్రతని లేదా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కంటిన్యూ చేయండి. సో తప్పకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో గృహప్రవేశ విధులు విధానాలు అవన్నీ వేరే, కానీ గృహప్రవేశం చేసేటప్పుడు మాత్రం ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. సాయిరా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.